తల్లి కన్నా తండ్రి కన్నా ఈ లోకస్తుల కన్నా అత్యధికంగా మనల్ని ప్రేమించే దేవుడు, సదా కాలము కూడా మనతో ఉండే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. యేసునికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు, స్తుతి స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. యేసయానికి వందనాలు. ఇది నువ్వు చూడకుండా ఎంతో మంది మరణించున్నారు ప్రభా, మమ్మల్ని అయితే సజీవులకులో ఉంచారు. మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఈ మంది వేసవులు ఎంతో మంది నీరుల్లో కలమటిస్తున్నారు, ఎంతో మంది ప్రాణాలు
చేతిని హృదయం మీద పెట్టుకుని హృదయపూర్వకంగా చెబుదామా, యేసయ్యా నీవే నాకు కావాలి. నీవు లేకపోతే ఈ లోకములో ఒక్క నిమిషము కూడా నేను బ్రతకలేను. నీవు లేని జీవితము వ్యర్థము. యేసయ్యా, యేసయ్యా నాలో మీరు ఉండాలి, నాతో మీరు ఉండాలి, నేను మీతో ఉండాలి, మనం ఇద్దరం కలిసి బ్రతకాలి. యేసయ్యా చాలా మంది మానసిక సంబంధమైన క్షోభ నాడు
మనతో ఉంటాడు. హల్లెలూయా, థాంక్ యూ జీసస్, హల్లెలూయా, థాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ శర్వన అప్పుడు బాధల చేతలకు మునిపోతున్నవారు ఇక్కడ ఉన్నారు. కుటుంబంలో శాంతి సమాధానము లేకుండా బాధపడుతున్న వారు ఉన్నారు. అయ్యో, నా పరిస్థితి ఇలా ఉన్నది, నాకెవ్వరు సహాయం చేస్తారు, నాకు ఎవ్వరు చూడగా ఉంటారు, ఏంటి నా భవిష్యత్తు ఏంటి అని దుఃఖపడుతున్న యవనస్తులు ఉన్నారు. అయ్యో, ఎంతో భక్తి చేస్తున్నాను, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, అయినప్పటికీ ఏం చూస్తున్నామా, ఎంత కష్టమో, ఎంత కాలమని వారు ఇక్కడ ఉన్నారు. కనీసం మిమ్మల్ని చూసి చెప్తా ఉన్నాడు, మీకు విడుదల సమీపించినది, మీకు విడుదల సమీపించినది, ఆ
సమస్యలు ఆత్మహత్య పరిష్కారం కాదు మీ సమస్యకు పరిష్కారము యేసే మీ సమస్యకు పరిష్కారము యేసే మీ సమస్యకు పరిష్కారము యేసే ఆయన వైపు చూస్తే ఆయన వైపు చూస్తే యేసు వైపు చూస్తే యేసు వైపు చూస్తే ఎట్టి సమస్యనైనా కూడా ఆయన తొలగించగలిగిన శక్తి ఉంటాడు నడిచినట్లు కృప దయచేయండి మర్మాలను నిమిచ్చిన వాక్యం మా హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా జీవించి నీరాఖరికి సిద్ధపరచమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసు నామమున నడిచినాక తండ్రి ఆమేన్.